హలో గైస్, నా పేరు శ్రావణి ఫ్రమ్ తెలుగు టాప్ టెక్. ఈరోజు ఈ వీడియోలో ఐఫోన్ 16 సిరీస్లో యూజ్ అయ్యే 3 యూస్ఫుల్ టిప్స్ చెప్పబోతున్నాను. టిప్ నెంబర్ 1, వీడియోలో కొత్తగా ఆడియో మిక్స్ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. ఇక నుంచి మీ ఫోన్లో వీడియోస్ రికార్డ్ చేస్తే ఆడియో అనేది ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేసిన తర్వాత కింద ఎడిట్ ఆప్షన్ ఉంటుంది 3 బార్స్లో, అది క్లిక్ చేయాలి. ఇక్కడ ఆడియో మిక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆడియో మిక్స్లో 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చి స్టాండర్డ్, నెక్స్ట్ వన్ వచ్చి ఇన్ఫ్రేమ్. ఇన్ఫ్రేమ్లో ఏంటి అంటే, మెయిన్ వాయిస్ ఒకటే క్లియర్గా వినిపిస్తుంది, చుట్టూ వచ్చిన ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ అన్నీ తగ్గిస్తుంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎంత వినిపించాలో సెట్ చేసుకోవడానికి కింద బార్ ఉంటుంది. 0లో పెడితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది, అదే 90 కానీ 100 కానీ పెట్టుకుంటే ఎక్స్టర్నల్ వాయిస్ కంప్లీట్గా రెడ్యూస్ అయిపోయి ఓన్లీ మన వాయిసే క్లియర్గా వినిపిస్తుంది. ఇన్ఫ్రేమ్లో 0లో పెడితే వాయిస్ ఇలా ఉంటుంది. ఇన్ఫ్రేమ్లో 100లో పెడితే వాయిస్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చి స్టూడియో. స్టూడియోలో ఏంటి అంటే, అవుట్డోర్లో వీడియో తీసినా ఒక స్టూడియోలో వీడియో తీసిన ఆడియోలో అయితే వస్తుంది. ఇన్ఫ్రేమ్లో ఉన్నట్టే స్టూడియోలో కూడా కింద బార్ ఉంటుంది. 0లో పెడితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వినిపిస్తుంది, అదే మన 100లో పెడితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ తక్కువ వినిపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి సినిమాటిక్. ఒక సినిమాటిక్ వీడియోకి ఆడియో యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఆడియో వస్తుంది. ఇన్ఫ్రేమ్లో స్టూడియోలో ఉన్నట్టే సినిమాటిక్లో కూడా బార్ ఉంటుంది, దీనిలో కూడా సేమ్ ప్రాసెస్. వీడియోస్లో ఎక్స్ట్రా సౌండ్స్ని రిమూవ్ చేయడానికి ఈ ఫీచర్ని యూజ్ చేస్తాము. ఎవరైతే వీడియోస్ని ఫోన్లో ఎక్కువగా రికార్డ్ చేసి దీంట్లోనే ఎడిట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఆడియో మిక్స్ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చి వాయిస్ మెమోలో. మీరు ఏదైనా ఇంగ్లీష్లో రికార్డ్ చేశారనుకో వాయిస్ మెమోలో, దాని ట్రాన్స్క్రిప్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాము. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రావణి ఫ్రమ్ తెలుగు టాప్ టెక్. నెక్స్ట్ టిప్ వచ్చి సఫారీలో హై డిస్టర్టింగ్ అండ్ ఐటమ్స్ అనే ఫీచర్ తీసుకొచ్చారు. మీరు వెబ్సైట్లో ఏదైనా ఆర్టికల్ రీడ్ చేస్తున్నప్పుడు యాడ్స్ కానీ ఏదైనా డిస్ట్రాక్టింగ్ పోస్ట్ కానీ రిమూవ్ చేసుకోవడానికి ఈ ఫీచర్ని యూజ్ చేస్తాము. అది ఎలా అంటే, వెబ్సైట్లో ఆర్టికల్ చదువుతున్నప్పుడు సెర్చ్ బార్లో మెనూ ఓపెన్ చేసి హై డిస్ట్రాక్టింగ్ ఐటమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి మీరు వెబ్ పేజ్లో మీరు ఏది హైడ్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసి ఈజీగా హైడ్ చేసుకోవచ్చు. మీరు కనుక పేజ్ని రీఫ్రెష్ చేస్తే యాడ్స్ అన్నీ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. మీరు పేజ్ని రీఫ్రెష్ చేయనంత వరకు ఈ ఫీచర్ని యూజ్ చేసి యాడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.